హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు లైషెస్ కిచెన్. లెట్స్ కుక్ టమాటో చిత్రాన్నం. ముందుగా పాన్లో ఆయిల్ వేసుకోండి. ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చిని ఒక 5 వేసి ఆనియన్స్ వేసి వేయించుకోండి. కాస్త 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించండి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటోలను కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఒక 3 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. చక్కగా మిక్స్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆవకాయ వేసుకొని చక్కగా మిక్స్ చేయండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉడకనిస్తే అంతే అండి, ఎంత కమ్మటి టమాటా చిత్రాన్నం రెడీ. కాస్త కొత్తిమీర చల్లుకొని అలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వదిలేస్తే అంతే. వేడివేడిగా రైస్ చల్లన్నం కానివ్వండి, చద్దే అన్నం కానివ్వండి, వేడి అన్నం కానివ్వండి, మీరు మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే మా అబ్బాయికి బాక్స్కి టిఫిన్ బాక్స్ కోసం ఈ టమాటో చిత్రాన్నాన్ని ప్రిపేర్ చేశాను. మొత్తం గుజ్జు మొత్తం వేసేసి వేడి రైస్లో కలిపేసుకోవడం అంతే అండి. ఎంత సింపుల్గా ఉంది కదూ. పొద్దున్నే ఏమి చేయాలా మీకు స్కూల్కి అని ఆలోచిస్తూ కూర్చోకుండా ఇలా వేడివేడిగా అన్నం చేసుకొని ఇలా సింపుల్ రెసిపీస్ని మీ బాక్స్ని పిల్లలకి బాక్స్లో కట్టి పంపించేసేయండి. అంతే, చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారా ఎంతో ఈజీగా ఉన్నాయి రెసిపీని. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేయండి. చూసారా, బాక్స్ పెట్టేస్తున్నాను మా అబ్బాయికి. మీరు కూడా ఏం స్పెషల్స్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం లైష్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కాస్తంత ఆవకాయ, శనగిత్నాల పొడి